ఆయా పార్టీల యొక్క చరిత్ర ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, ఆ పార్టీల దృక్పథం ఏంది, ఆ పార్టీ యొక్క ఫిలాసఫీ ఏంది, ఎవరి కోసం పనిచేస్తుంది ఆ పార్టీ అనేది మీరు చర్చ జరపాలి. అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దళిత బిడ్డలు ఉన్నారు, నేను మొదలుకెళ్ళి మొదలు పెడుతున్నా. దళిత బిడ్డలు అనాదిగా అణచివేతకు గురవుతూ ఉన్నారు. యుగ యుగాలుగా తరతరాలుగా వివక్షకు వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి? ఎందుకు ఉండాలి ఈ కర్మ? మనలాగా వాళ్ళు పుట్టలేదా? మన సాటి మానవులు గారా? స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు కనుక ఈ ఆలోచన చేసినుంటే ఈరోజు దళిత సమాజం ఇన్ని బాధలు పడేది కాదు. దయచేసి బాగా సీరియస్గా ఆలోచించాలి. బట్టి గాలి గాలి గత్తర గత్తర కావద్దు. ఎలక్షన్ రాగానే సీటీ కొట్టుడు కూడా బంద్ చేయాలి. నేను మంచి విషయం చెప్తున్నా, మీరు ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి దళితులు ఆ విధంగా? ఎందుకోసం ఉండాలి? గిరిజన బిడ్డలున్నారు, ఎన్ని రోజులు కొట్లాడినరు ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మా తండాలో మా రాజ్యం అని 50 ఏళ్ళు కొట్లాడింది. ఎవడు చేయలే? ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, నాకన్నా దొడ్డోళ్ళు వచ్చారు, నాకన్నా ఎత్తోళ్ళు వచ్చారు, ఎవడు చేయలే? ఏం కారణం? వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్నికలు వస్తే గోల్మాల్ చేయాలి, గజకర్ణ గోకర్ణ టక్కుటమర విద్యలు చెప్పాలి, మందు శీషాలు సప్లై చేయాలి, అంతే కదా? అది కాదు తమ, అది ప్రజాస్వామ్యం కాదు. దయచేసి మీరు సీరియస్గా యూత్ ఆలోచన చేయాలి. ఈ దేశం మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి బతుకు తెరువు మీది. కాబట్టి మీరు అల్లా టప్పగా ఆషామాషిగా ఓటేస్తే ఓటు అనేది మన తలరాత నిర్ణయిస్తుంది, ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది అలవోక చేసేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకటే ఒక బ్రహ్మాండమైన ఆయుధం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు. దాన్ని దుర్వినియోగం చేయదు. దయచేసి నిలబడ్డ వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ ఎవరు, దాని నాయకులు ఎవరు, వాళ్ళ తత్వం ఏంది, వాళ్ళ ఫిలాసఫీ ఏంది, వాళ్ళు ఏం పనిచేస్తారు అనే విషయాలు కూడా దయచేసి గ్రామాలలో పట్టణాలలో చర్చ జరగాలి.